కల్కి 28988 ఒక పెద్ద బౌంటీ వన్ షాట్ కాంప్లెక్స్ కెళ్ళిపోతాం. కొన్నిసార్లు ఒకరో ఇద్దరో చిన్న చిన్న పొరపాట్లు చేస్తే కోపడతాం, అదే కొన్ని వేల మంది ఒకే పొరపాటు చేస్తే కోపం కాస్త నవ్వు కూడా తెప్పిస్తుంది. సరే ఇంకా చాలు. అచ్చం ఇలాంటి సంఘటన తాజాగా సినిమా ప్రేక్షకులకు జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగులో ప్రతిష్టాత్మక చిత్రంగా జూన్ 27వ తేదీన విడుదలవుతున్న ప్రభాస్ కల్కి 28988 మూవీ విడుదలయ్యే వరకు కూడా ఆగేటట్లు లేరు సినిమా ప్రేక్షకులు, ముఖ్యంగా ప్రభాస్ వీరాభిమానులు. వారు ప్రభాస్ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా జూన్ 27వ తేదీన విడుదలవుతుండటంతో చాలామంది సినీ ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు బుక్ మై షోలో కల్కి సినిమా టికెట్స్ వచ్చాయని, ఈ సినిమాకి తొందరగా ఎక్కడ సీట్లు అయిపోతాయో అనే ఉద్దేశంతో హైదరాబాద్ కూకట్పల్లిలోని బ్రహ్మరాంబ థియేటర్లలో టికెట్స్ బుక్ చేసుకున్నారు. తీరా సినిమా బుక్ చేసుకున్నాక నిజానికి వారు బుక్ చేసుకుంది రాజశేఖర్ నటించిన కల్కి సినిమా అని తెలియడంతో అంతా షాక్ అయ్యారు. రాజశేఖర్ ప్రశాంత్ వర్మ కాంబోలో 2019లో రిలీజ్ అయిన కల్కి చిత్రం మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా కూడా అదే రోజున రీరిలీజ్ అవుతుంది. దీంతో ప్రేక్షకులకి టికెట్స్ బుక్ చేసేటప్పుడు సెర్చ్ ఆప్షన్లో రాజశేఖర్ కల్కి చిత్రం కూడా చూపించింది. ఇది గమనించని అభిమానులు ప్రభాస్ కల్కి సినిమా అనుకుని చూసుకోకుండా తొందరపాటులో రాజశేఖర్ కల్కి చిత్రానికి టికెట్స్ బుక్ చేసేసుకున్నారు. అలా దాదాపు 6 షోస్ హౌస్ఫుల్ అయిపోయాయి. ఎందుకిలా చేశారని కొంతమంది అభిమానుల్ని అడగ్గా, కల్కి సినిమా పోస్టర్పై ముందుగా రాజశేఖర్ సినిమా పోస్టర్ లేదని, ఆ తర్వాత పోస్టర్ వేశారని, దాంతో మేము చూసుకోకుండా బుక్ చేశామంటూ కొంతమంది ఆవేదన చెందారు. ఇప్పుడు వీరంతా చేసిన ఈ పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. ఆ మాత్రం చూసుకోకుండా ఎలా బుక్ చేసుకుంటారని, సినిమా విడుదలయ్యేంత వరకు ఆగలేరా అని కొంతమంది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ఫన్నీ వేలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదే కాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 30 షోలకి టికెట్ ఇలానే ఫాస్ట్గా బుక్ అయ్యాయి. ఈ సంఘటనపై హీరో రాజశేఖర్ స్పందిస్తూ, నాకు అసలు సంబంధమే లేదు అంటూ నవ్వుకున్నారు. జోక్స్ పక్కన పెడితే ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో మా వైజయంతి మూవీస్ అశ్విని దత్ తెరకెక్కిస్తోన్న కల్కి 28988 చిత్రం రికార్డులు సృష్టించాలని కోరుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీని మరో మెట్టుకి ఈ సినిమా ఎక్కిస్తుందని ఆకాంక్షిస్తున్నాను. మూవీ టీంకి నా శుభాకాంక్షలు అంటూ ఎక్సో పోస్ట్ చేశారు. మరోవైపు పొరపాటున టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ ఆ రోజు ప్రభాస్ కల్కి సినిమా థియేటర్లో వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై బ్రహ్మరాంబ థియేటర్స్, మిగతా థియేటర్స్ యాజమాన్యాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.